హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఆది ఈ వీడియో వచ్చేసరికి ఇప్పుడే ప్రోమో వచ్చింది ప్రోమో చాలా ఇంట్రెస్టింగ్ ఉంది దాంతోపాటుగా ఈ నామినేషన్ ప్రాసెస్ ఏంట్రా చూడాలి అని చాలామందికి డౌట్ వచ్చి ఉండొచ్చు ఏంది ఎవరిని ఎవరు నామినేట్ చేసుకుంటున్నారు ఒక్కొక్కసారి ఒక్కొక్క కలర్ పెయింట్ ఉంది ఆ కలర్ పెయింట్ కలర్ ఎందుకు మారుతుంది అసలు ఎవరిని ఎవరిని నామినేట్ చేయాలని బిగ్ బాస్ చెప్పుంటాడు ఇక్కడ చూస్తేనేమో ట్విస్ట్ అన్నట్టుగా బిగ్ బాస్ నామినేషన్ ట్విస్ట్ అన్నట్టుగా వాళ్ళు ఏమో టైటిల్ పెట్టారు అసలు ఆ ట్విస్ట్ ఏంటి అండ్ యష్మికి సూపర్ పవర్స్ ఏమైనా ఇచ్చుంటారా ఎందుకు ఇస్తారు ఇస్తే ఏం పవర్స్ ఇచ్చుంటారు యాజ్ పర్ ద ప్రోమోనే మనం గెస్ట్ చేయవచ్చు ఎలా అనేది ఆ డీటెయిల్స్ క్లియర్గా చెప్తాను ఎయిట్ మినిట్స్ లోపలే అవ్వగొట్టేస్తాను దాంతోపాటుగా సోనియా విష్ణు ప్రియాని ఎందుకు నామినేట్ చేయలేదు ఏంది ఆ కథ దాని వెనక ఏమైనా స్ట్రాటజీ ఉందా లేకపోతే చేసి ఇక్కడ ఏమైనా మనకు ట్విస్ట్ చేసి చూపించారా ఇంకేమై ఉండొచ్చు దాని వెనక ట్విస్టులు అనేది మాట్లాడదాం దాంతోపాటు ఈ నామినేషన్ ప్రాసెస్ ఏమై ఉంటుంది అది ఫస్ట్ చెప్తాను యాక్చువల్గా నామినేషన్ ప్రాసెస్ ఏంటంటే నాకు అర్థమైంది చెప్తాను ఆల్మోస్ట్ అదే ఉంటుందిలేండి ఇప్పుడు మూడు క్లాన్స్ ఉన్నాయి నైనిక క్లాను యష్మి క్లాను నిఖిల్ క్లాను ఇద్దరే ఉన్నారు నిఖిల్ క్లాన్లో సోని ఎయిట్ వెళ్ళిపోయింది బేబక్ బయటకు వెళ్ళిపోయింది కాబట్టి సో వీళ్ళ ముగ్గురు క్లాన్లో నుంచి ఈ క్లాన్ మెంబర్సు ఆ క్లాన్ మెంబర్స్లో వాళ్ళని చేయాలి ఈ క్లాన్ వాళ్ళు ఈ క్లాన్ వాళ్ళని చేసుకోవడానికి లేదు సో ఇప్పుడు యష్మి టీంలో మంది ఉన్నారు కదా ఆ మంది కలిసి ఆపోజిట్ టీమ్స్లో ఉన్న ఏడు మందిలోనే ఒక్కొక్కరు ఇద్దరిద్దరు నామినేట్ చేయాలి కాబట్టి రిపీటెడ్గా చేసిన వాళ్ళే చేసినట్టు వాళ్ళే చేసినట్టుగా అనిపిస్తుంది మనకి ఈరోజు ఎపిసోడ్ మొత్తం ఒకసారి ఆ పల్లెని చూసుకోరా గలబ చేస్తుంది అర్జిత అలా అనిపిస్తుంది అనమాట సో ఇప్పుడు అష్మీ టీంలో వాళ్ళు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు టీంలో ఉండి నైనికా టీం వాళ్ళు వీళ్ళిద్దరు నిఖిల్ టీంలో కానీ యష్మి టీంలో వాళ్ళని మాత్రమే చేయాలి నామినేషన్స్ వాళ్ళలో వాళ్ళని చేసుకోవడానికి లేదు అనేది రూలు దాంతోపాటుగా వాళ్ళు నామినేట్ చేసిన తర్వాత ఏ టీంలో మెంబర్ని అయితే నామినేట్ చేస్తారో ఇద్దర్లో ఆ టీం మెంబర్ యొక్క ఫ్లాగ్ కలర్ ఉండే పెయింట్ని పోయాలి వాళ్ళ తల మీద అందుకనే పెయింట్ కలర్ చేంజ్ అవుతూ ఉందన్నమాట అది టాస్క్ సో ఇద్దరిని నామినేట్ చేయాలి దెర్ ఈజ్ నో డౌట్ ఇప్పుడు ప్రోమో చూస్తూ మాట్లాడుకొని లాస్ట్లో యష్మికి వచ్చిన పవర్స్ ఏంటి ఎవరిని సేవ్ చేయాలని వచ్చిందా ఎలిమినేట్ చేయాలని వచ్చిందా ఇంకోటి ఏమన్నా వచ్చిందా వింత వింత పవర్స్ వచ్చిందా అని చూడాలి చూసేది ఏమన్నా లేరు వాడాలన్నా అలా చెప్తావు కానీ ఎవరు నామినేషన్లో ఉన్నారనేది కూడా ఒక క్లారిటీ ఇస్తాం మాట్లాడు చూస్తా మాట్లాడతాం కొంచెం అట ఇప్పుడు మొదలవుతుంది మీరు గమనిస్తే వీళ్ళ అవతారాలు మీరు గమనిస్తే అందరూ ముసుగు దొంగల్లాగా ఉన్నారు ఆ అవతారం చూస్తే ఖచ్చితంగా అది మిడ్ నైట్ ఇప్పుడు నైట్ టైం పెట్టినట్టుగా అనిపిస్తుంది అంటే అంటే టైం టు టైం ఒక్కొక్కసారి గ్యాప్ ఇస్తూ బ్రేక్ ఇస్తూ చేస్తున్నారు ఏమన్నట్టు కనిపిస్తుంది ఆగండి ఏదో డిస్కనెక్ట్ ఒకసారి ఓకే బిగ్ బాస్ ఏం చెప్పాడంటే ప్రతి సభ్యుడు ఇద్దరు సభ్యులు నామినేట్ చేయాలి వాళ్ళ తల మీద పెయింట్ నీళ్ళు పోయాలని చెప్పాడు ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడే మీరు ప్రోమోలోనే గమనిస్తే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి టాపా టాపా రెడ్ కలర్ ఇప్పుడు ఆ వైపు వస్తున్నప్పుడు ఎల్లో కలర్ రంగు పోస్తున్నాడు విష్ణు మీద ప్రోమోలో దాన్ని బట్టి ఏమర్థం అవ్వాలా ఎల్లో కలర్ అనేది వాళ్ళ ఫ్లాగ్ విష్ణు ప్రియ వల్ల ఫ్లాగ్ అనమాట నైనికా వల్ల టీమ్ కలర్ అది ఆ ఫ్లాక్ కలర్ కాబట్టి నైనిక టీంలోని చేస్తున్నాడు కాబట్టి ఎల్లో కలర్ పెయింట్ తల మీద పోస్తున్నాడు దాంతోపాటు దాని ముందు ఎవరు పోసారు ఇంకా క్లియర్గా మాట్లాడదాం ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఆ బాయ్ వచ్చి ఇద్దరిని నామినేట్ చేశాడు యాజ్ పర్ ద ప్రోమో ఒకరు వచ్చేసరికి విష్ణుప్రియ రెండు వచ్చేసరికి ఓం రా ఓం గారు ఓం రావత్తే వస్తుంది నేను ఆదిత్య ఓం గారు ఆదిత్య ఓం గారు బాడీ బిల్డింగ్ కూడా చేస్తున్నారనమాట యాక్చువల్గా రీజన్స్ కూడా మనకు ప్రోమోలో చూపించారు చెప్తా విష్ణు ప్రియాని ఎందుకు నామినేట్ చేసి ఉండొచ్చు అనేది నాకు గెస్ ఏంటంటే మోస్ట్లీ ఇన్వాల్వ్ ఈ సోనియా మ్యాటర్లోనే చేసి ఉండొచ్చు ఎందుకంటే సోనియా నా రోజు ఓదారుస్తూ ఉన్నాడు కానీ జస్ట్ గెస్సే సోనియాని ఓదారుస్తూ ఉన్నాడు సోనియా కూడా ఎక్కి ఎక్కి ఏడ్చింది కూడా అతని అతను ఒళ్ళో పుడుకొని ఏడ్చింది ఏడ్చింది కాబట్టి ప్లస్ విష్ణు వచ్చి అబ్బయన నాకు కూడా ఎమోషన్స్ ఉన్నాయి అబ్బాయి ఆ అమ్మాయి ఏడిస్తే నాకు తెలియదు దాన్ని నేను ఏడవన్నంత మాత్రం అనేసి అక్కడ అనేసి పోతున్నప్పుడు కూడా నీకు తెలియదులే అది కాదు మ్యాటర్ విష్ణు నీకు తెలియదు నేను చెప్తా అన్నట్టుగా అనేసి పంపించేస్తాడు అక్కడి నుంచి విష్ణుని కాబట్టి సోనియా మ్యాటర్లోనే నామినేట్ చేసి ఉండొచ్చు అనేది నా కేసు లేదంటే ఇన్వాల్వ్ అవ్వట్లేదు గేమ్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు అలా ఇలా ఏమన్నా రీజన్స్ చెప్పి ఉండొచ్చు ఇంకా ఇంకా తప్పదు ఈరోజు అంత ఓవర్ రీజన్స్ అయితే ఎవరికి రావు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటారు కొంతమందిని అవి కాకుండా వేరే క్లాన్ వాళ్ళనే చేయాలి అనుకుంటే ఖచ్చితంగా కష్టం ఉంటుంది కొంచెం అప్పటికప్పుడు ఇమీడియట్గా అతను మార్చి చెప్పాడు కాబట్టి బిగ్ బాస్ వాళ్ళు అప్పటికప్పుడు ఎత్తుకోవాల్సి వస్తుంది రీజన్స్ తర్వాత వీళ్ళిద్దరు నామినేట్ చేశారు కదా తర్వాత ఓం ఇక్కడ ఎవరు ఆ సీత వచ్చి ప్రేరణను నామినేట్ చేస్తుంది అక్కడ మన కలర్ చూపించారు దాంతోపాటుగా రీజన్స్ కూడా మాట్లాడతారు చెప్దాం ఇక్కడ సోనియా వచ్చి సోనియా నైమ్మాయి సోనియా వచ్చి నైనికా నామినేట్ చేసింది సీత రీజన్స్ వచ్చి ప్రేరణకి మీరు బయట ఫ్రెండ్షిప్ పెట్టుకొని వచ్చి ఇక్కడ ఆడుతున్నారనే రీజన్ స్టార్ట్ చేసింది యాక్చువల్గా నా ఒపీనియన్ అయితే స్టార్టింగ్లో అలా అనుకున్నాను నేను కూడా కానీ వాళ్ళు బయట ఫ్రెండ్షిప్ని తీసుకొని వచ్చి ఆడుతున్నట్టుగా నాకు అనిపల బ్రెయిన్ బుర్ర కొంచెమైన ఇంగితం అనేది ఉంటే ఎవడు అట్లా ఆడడం లాస్ట్ సీజన్ సీరియల్ బ్యాచ్ ఇది అంత కంపైందని తెలిసి వచ్చిన సీరియల్స్ ఆ బ్యాచ్ మళ్ళీ వచ్చి గ్రూప్ ఫామ్ చేసి ఆడాలనే ప్లాన్తో వస్తారంటే నేనైతే అనుకోవట్లా ఫస్ట్లో అలా అనిపించేటట్టుగా సోనియా మాటలు అలా అలా అనిపించింది ఆడియన్స్ కొంతమందికి కానీ వాళ్ళు గ్రూప్గా ఆడుతున్నారని అయితే నేను అనుకోవట్లేదు ఎందుకంటే నిఖిలు వాళ్ళతో మనకెందుకు రా కరం అనేసి అశ్వితో మాట్లాడట్లా ప్రేరణతో మాట్లాడలే ప్రేరణ కూడా పెద్దగా క్లోజ్గా ఉండట్లా వాళ్ళు వేరే లేదు వీళ్ళు వేరే లేని వాళ్ళకి అసలు పడట్లేదు సో వాళ్ళ గ్రూప్ అని అయితే నేనైతే అస్సలు నమ్మట్లేదు మీకు ఎంతమంది గ్రూప్ అని అనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి ఆ మాట అనగానే ప్రేరణ కాలింది ఇక దానికి ప్రేరణ డైలాగులు ఏంటంటే చాలా సీరియస్ అయింది బయట నుంచి బయట నుంచి అనే మాట తీసేయండి దయచేసి అది తీసేసేయండి ఆపేయండి అదేవిధంగా నీ క్యారెక్టర్ అసోషనేషన్ నేను చేయలేదు అనేసి సీత అంటుంది యాక్చువల్గా క్యారెక్టర్ అసోసేషన్ ఏంటంటే ఇన్హ్యూమన్గా బిహేవ్ చేసేవనే మాట సీత అనింది యాజ్ పర్ ద దొమానే దానికి హట్ అయింది ఇన్హ్యూమన్గా అంటే ఏంటంటే ఆ చెత్త బుట్టలో తీసి బయట వేసి చూసారా దాని విషయం గురించి మాట్లాడుతుంది సీత దానికోసం ఇన్ హ్యూమర్ అనే పదం వాడినందుకు ఇన్ అనే మాట క్యారెక్టర్ అసోసియేషన్ చేయొద్దు అనేసి గట్టిగా మరి దాంట్లో క్యారెక్టర్ అసోసియేషన్ ఏంటి నువ్వు చేసింది నేను అన్నట్టుగా సీత అంటుంది గైస్ నేను మాట్లాడొచ్చా ఎవరైనా చెప్పండి అమ్మాయికి నాకు ఛాన్స్ ఇవ్వట్లా మాట్లాడిన ఇవ్వట్లా అమ్మాయి అనేది ప్రేరణ అంటుంది నెక్స్ట్ చెత్త కుప్ప నీట్గా ఉంది కానీ చెత్త కుప్పలో దుంకం వెళ్ళి అంటే ఏమై ఉండొచ్చు ప్రేరణ ఆ చెత్త బుట్టలో ఏం కంపు ఉంది జస్ట్ అక్కడ పైన వేసాను తీసింది మళ్ళీ పైన పెట్టాను అది కూడా ఆ రోజు జరిగింది ఏం లేదు అబ్బాయి వాళ్ళు చెప్తారనమాట ఏ మనం పని చేయకూడదు కానీ ఫన్నీగా అంటే అది తీసా అమ్మాయి పైన పడితే పెట్టిన తర్వాత నవ్వుకుంటా వెళ్ళిపోయేది చూసింది సీత దానికి హట్ అయింది ఆమాయి ఉద్దేశం ఏంది పైన వేశాను తీసి పైన పెట్టాను అంటే అయినంత మాత్రం చెత్త కుప్ప నీట్గా ఉంది చెత్త కుప్పలో దొంకం కదా అనే సీత అంటారు యాక్చువల్గా సీత ఆ రోజు ఫేస్ చేసిన దాన్ని బట్టి ప్రేరణాన్ని నామినేట్ చేయడంలో తప్పేం లేదు వాళ్ళ టీంలో ఎందుకంటే వాళ్ళు స్పాట్లో కుకింగ్ టీంకి హెల్ప్ చేస్తూ వీళ్ళ టీంకి హెల్ప్ చేయకుండా మీరు మాత్రం మీ వాష్ చేసుకోవాలన్న మాటకి అట్టవడంలో తప్పే లేదు ఎవరైనా కాబట్టి నామినేట్ చేసింది ప్రేరణని నెక్స్ట్ తర్వాత ఇక్కడ నైనిక ఈ అమ్మాయి ఈ సీత నామినేట్ చేసేవాడు ప్రేరణ ఏడ్చినట్టు కనపడింది నాకు ఏడ్చినట్టు అయ్యి ఉండవచ్చు కొంచెం పెయింట్ చల్లగానే ఉంటుంది ఏసీలో ఉంటుంది కదా నే నేను నేను ఫేస్ చేసి వచ్చినాను కాబట్టి అక్కడ వాటర్ పడ్డా పెయింట్ పడ్డా ఇంకేం పడ్డ కొంచెం కూల్గా ఉంటుంది అనమాట వాతావరణం బిగ్ బాస్ హౌస్లో వాళ్ళు కూలింగ్ చేసి పెడతారో ఏమో తెలియదు కదా చల్లగా పడతాయి అందుకేమన్నా జిల్ జిల్గా ఫీల్ అవుతూ ఫేస్ ఎలా పెట్టిందేమో ఏడ్చినట్టుగా మనకు చూపించారు మరి ఎంతవరకు మంచో తెలియదు తర్వాత లేదు మణిక అబ్బాయి వచ్చి నువ్వు పెద్దగా ఇన్వాల్వ్ అవ్వట్లేదు గేమ్లో అనే పాయింట్ మీద ఆదిత్య ఓంగారు నామినేట్ చేశాడు దానికి ఆదిత్య ఓం గారు కంటే తక్కువ నేను అని అన్నావు నాకు పాపం వేరే వాళ్ళని కంపేర్ చేస్తే మనికంటే ఇక్కడ నలిసి రేజ్ చేసి వాయిస్ మాట్లాడుంటున్నాము నన్ను అంటున్నారు ఏంది స్వామి నాతో ఏం పని మీకనేసి ఆయన కూడా ఆర్గ్యూ చేసి ఉంటాడేమో అని అనుకుంటున్నా మనికంట కంటే తక్కువ అంటే మణికంట కంటే తక్కువైతే కాదు ఇద్దరిది వేరు వేరు అన్నట్టుగా చెప్పాడు అబ్బాయి అందరికీ అర్థమైంది అబ్బాయి అందరికీ అర్థమైంది అడిగిన దానికి చెప్తా అన్నా అన్న కూడా వెళ్ళలేదు బాగా కోపడ్డాడు కాబట్టి ఇటు బాడీ బిల్డింగ్ పెట్టి మరీ నా సత్తా నీకు తెలియదు అన్నట్టుగా పెయింట్ పోపుచ్చుకున్నాడు ఆదిత్యఓం తర్వాత సోనియా అది స్టార్ట్ అయింది సోనియా వచ్చి నైన్ నామినేట్ చేస్తుంది నైన్ నామినేట్ చేస్తూ చెప్పిన రీజన్ అంటే ఇక్కడ ప్రోమోలో అర్థమైంది నీ టీమును నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోయావు డస్ట్బిన్లో తీసి పెట్టారా ఇంకొకట ఇంకొకట అనేది పక్కన పెడితే మీ టీం కదా నువ్వు లీడ్ చేస్తున్నావు కదా నీ క్లాను ఆ రూల్ ప్రకారం మీ వాళ్ళు చేయాలి పనులు కానీ చేయకుండా ఉన్నారంటే నీది తప్పు అన్నట్టుగా దాని గురించి మాట్లాడింది అనమాట మా టీం మెంబర్స్ మా అశ్మి చెప్పిన మాట వింటున్నావు మీ టీం మెంబర్స్ నువ్వు చెప్పిన మాట వింటలేదు అనే రీజన్తో చెప్పు అందుకని మీ టీం వేరు మా టీం వేరు కదా మీ వాళ్ళు వింటున్నారు మా వాళ్ళు ఏం లేదు అన్నట్టుగా నైన్కే కూడా రెస్పాండ్ అయింది ప్రోమోలో నైన్గా నామినేట్ చేసింది సోనియా తర్వాత ఒక్క సెకండ్ చూస్తున్నా నీకు మెచ్యూరిటీ రావాలి గేమ్కి పర్సనాలిటీకి సంబంధం లేదు కాబట్టి అలాంటి ఇది తీసుకురావాలి అన్నట్టుగా చెప్పింది దానికి ఎందుకు చేసి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నానంటే విష్ణుప్రియ విషయంలో అడల్టరేటెడ్ కామెడీ అనే పాయింట్ మీద ఆ టైంలో ఆ సందర్భంలో అది అవసరం లేదు అనేసి నేను ఫీల్ అవుతున్నాను నాకు సార్ దగ్గర చెప్పింది చూసారా దాని రిలేటెడ్గా ఏమన్నా సోనియా సీతాకి నామినేట్ చేస్తుందేమో అన్న ఫీలింగ్ వచ్చింది కానీ ఇక్కడే కన్ఫ్యూషన్ స్టార్ట్ అయింది నేను ప్రోమో తమ్ళలో పెట్టినట్టుగా సీతాకి సోనియా నామినేట్ చేస్తే ఆల్రెడీ నైన్కా కూడా నామినేట్ చేసింది కానీ సీత తల మీద పెయింట్ పోస్తున్నట్టుగా మనకు చూపించలే ఇది ఏమిటింగో నాకు అర్థం కాల సీత ఏమో బెల్ట్ అదే మైక్ తీసుకేసి వచ్చి సోనియా దగ్గరికి వస్తుంది వచ్చినప్పుడు సోనియాను నామినేట్ చేసినట్టేనా కానీ పెయింట్ పోసేది చూపించాల కానీ సోనియాకి అసలు గొడవ విష్ణువుతోనే కదా విష్ణు కూడా వేరే క్లాన్ కదా విష్ణుని ఎందుకు నామినేట్ చేయలేదు ఒకవేళ నామినేట్ చేసిందా విష్ణుని కూడా చేసిందా సీతాని చేయలేదా చేసినట్టుగా మనకి ఏమైనా చూపిస్తున్నారా అలాంటప్పుడు సీత ఎందుకు ఆర్గ్యూ చేస్తుంది సీత ఎందుకు సోనియా పక్కకు వచ్చి ఆర్గ్యూ చేస్తుంది అనేది నాకు క్లారిటీ రాలే మోస్ట్లీ సీతానే నామినేట్ చేస్తుండొచ్చు సోనియా విష్ణువుని ఎందుకు నామినేట్ చేయలేదు అనే దాని మీద ఇప్పుడు పాయింట్ మాట్లాడదాం యాక్చువల్గా విష్ణువుని నామినేట్ చేయలేదు అంటే మేబీ మేబీ విష్ణుని ఎవరైనా నామినేట్ చేస్తుండొచ్చు ఏది డైరెక్ట్గా నామినేట్ చేస్తుండొచ్చు కాబట్టి విష్ణువుని నామినేట్ చేసే ఛాన్స్ లేదేమో లేకపోతే సోనియా విష్ణువుని నామినేట్ చేయకుండా ఉంటుందా ఆ ఛాన్స్ ఉందా లేదా చేసైనా ఉండొచ్చు మనకి ఇక్కడ ఏదైనా ట్విస్టింగ్ చేశాడేమో యాజ్ పర్ ద ప్రోమో అయితే చేసినట్టు కనపడాల ఆవిడ ఇద్దరిని చేసినట్టుగా చూపించారు అలాంటప్పుడు విష్ణువుని అంత ఇష్యూ జరిగితే ఖచ్చితంగా విష్ణు సోని నామినేట్ చేస్తుంది సోనియా కూడా విష్ణుని నామినేట్ చేస్తుందని మనందరం నమ్మేం కానీ చేయలేదు అంటే ఏదో ట్విస్టింగ్ జరిగారు ఆ ట్విస్టింగ్ ఎవరి త్రూ జరిగి ఉండాలా బిగ్ బాస్ త్రూ జరిగి ఉండాలి బిగ్ బాస్ వచ్చి చేయడు కదా బిగ్ బాస్ ఎవరి త్రూ చేయించే అవకాశం ఉంది నిక్కులు త్రూ చేయించండి ఎందుకంటే అక్కడ ఏం లేదా వాళ్ళ క్లాన్ తగ్గిపోతుంది నైన్కే క్లాన్ కూడా అలాగే ఉంది కానీ క్లాన్ మెంబర్ పెరిగింది ఎవరికి అష్మికి యాజ్ పర్ ద బిగ్ బాస్ స్టార్టింగ్లోనే చెప్పాడు మీను ఎవరికి ఇమ్యూనిటీ లేదని మాట మీద నిలబడకుండా లాస్ట్ వీక్ ముగ్గురికి ఇమ్యూనిటీ ఇచ్చాడు కానీ ఈ వీక్ క్లాన్ మెంబర్స్ ముగ్గురికి ఇమ్యూనిటీ ఇచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్ కానీ ఒక్కరికైనా ఆ ఒక్కరు ఎవరు ఇంప్రూవ్మెంట్ కనిపించినా వాళ్ళ క్లాన్ మెంబర్స్లో చీఫ్ స్థాయిలో ఇంప్రూవ్మెంట్ చూపించారు ఆ పర్సన్ ఎవరు యష్మినే ఎందుకంటే ఒక మెంబర్ని పెంచుకుంది దాని తర్వాత సూపర్ పవర్స్ వచ్చాయి లగ్జరీ రూమ్ వచ్చింది కాబట్టి ఆ పవర్ కూడా యష్మికే ఇచ్చే అవకాశం ఉంది ఇస్తే ఏం పవర్స్ ఇస్తారు ఎలిమినేట్ చేయమనో అదే నామినేట్ డైరెక్ట్గా చేయమనో లేకుంటే ఒకరిని సేవ్ చేయమని ఇచ్చే అవకాశం ఉంది లేదా ఈ రెండు కూడా ఇవ్వచ్చు అది ఏది చెప్పలేం ఒకవేళ మనం రెండు రకాల ఆప్షన్స్ చూస్తాం ఒకవేళ నామినేట్ చేయమని ఇస్తే ఎవరిని నామినేట్ చేయొచ్చు సేవ్ చేయమని ఇస్తే ఎవరిని సేవ్ చేయవచ్చు సేవ్ చేయమని ఇస్తే వాళ్ళ క్లాన్ మెంబర్ని సేవ్ చేసుకుంటారు కాబట్టి ఆల్రెడీ ప్రేరణని ఇద్దరు నామినేట్ చేశారు మనకి ప్రోమోలోనే కాబట్టి ప్రేరణనే నా సేవ్ చేసే అవకాశం ఉంది లష్మి మోస్ట్లీ నైంటీ నైన్ పర్సెంట్ ప్రేరణ నామినేట్ చేసే అవకాశం ఉంది ఫ్రెండ్ కాబట్టి క్లోజ్ కాబట్టి ప్లస్ నేను 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 ఇష్టపడట్లేదు అది ఇది అని అన్న తర్వాత మన హట్ అయ్యింది బాధపడింది కదా మేబీ అందుకేమైనా సేవ్ చేసింది ఏమని అనుకుంటున్నాను ఒకవేళ ఛాన్స్ ఇస్తే ఒకవేళ నామినేట్ చేయమని ఇస్తే ఇక్కడ విష్ణుప్రియాని నామినేట్ చేసి ఉంటుంది డైరెక్ట్గా అన్నట్టు కనిపిస్తుంది ఎందుకంటే నాకు సోనియా నామినేట్ చేసినట్టుగా కనపడలేదు కాబట్టి విష్ణు ప్రియాని నామినేట్ చేయకూడదు ఏమో బిగ్ బాస్ చెప్పడం స్టార్టింగ్ ఏమైనా తీసుకొని లేదా ఇక్కడ మీరు గమనిస్తే అన్ని రకాల యాంగిల్స్ ట్రై చేస్తున్నా ఇక్కడ మీరు గమనిస్తే ఈ క్లాన్ వాళ్ళు వేరే క్లాన్ వాళ్ళని చేయాలి అన్నప్పుడు ఒక్క ఓటు పడేవాళ్ళు కూడా ఎక్కువ ఒక్క నామినేషన్ పడేవాళ్ళు కూడా ఎక్కువ మంది ఉండే అవకాశం ఉంది ఆ ఒక్క నామినేషన్స్ ఉండే వాళ్ళని అంటే రెండు మూడు ఏడావాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఒక నామినేషన్ పడ్డ వాళ్ళు ఇద్దరు ఉండే అవకాశం ఉంది ఎక్కువ మంది రెండు మూడు ఉన్నాయి కాబట్టి నామినేషన్స్లోకి వచ్చే వాళ్ళు ఏది మంది తొమ్మిది మంది ఉంటే సరిపోద్దని మిగతా వాళ్ళని నామినేషన్ నుంచి సేవ్ చేసి ఉండొచ్చు బిగ్ బాసే కాబట్టి విష్ణుప్రియకి సోనియాలకి ఇట్లాంటి ఎవరు ఎవరైనా కానీ ఎనీ పర్సన్కి ఒకటి వాళ్ళని సే నామినేషన్లోకి తీసుకొని రాకుండా ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ హై ఈరోజు రీజన్ ఏంటి వేరే క్లాన్ వాళ్ళని చేయాలి కాబట్టి రిపీటెడ్గా వాళ్ళకి పడుతుంటాయి కాబట్టి రెండు మూడు వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు సరిపోద్ది అనే ఫీలింగ్ అయితే ఉండే అవకాశం ఉంది కాబట్టి అలాగైనా విష్ణుప్రియ సేవై ఉండొచ్చు ఒకటే పడి కూడా అది నాకు అనిపించింది లేదా డైరెక్ట్ డైరెక్ట్గా సేవ్ చేసి ఉండొచ్చు లాస్ట్లో ఒకటి పడింది పడి ఉండొచ్చు విష్ణువుకి ఆ ఒకటి పడి ఉండడం వల్ల బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత వాళ్ళ మెంబర్లు ఎవరెవరు సేవ్ అయ్యారు రెండు మూడు నామినేషన్లు వచ్చిన వాళ్ళని లాస్ట్లో మీరు ఒక నామినేట్ చేయాలి డైరెక్ట్గా అన్నప్పుడు విష్ణువుని చేసి ఉండొచ్చు మేబీ ఇలా చేసి ఉండడం వల్లే విష్ణు నామినేషన్లోకి వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై కానీ సోనియా నామినేషన్ ఎందుకు చేయలేదు నాకు అర్థం కలం అలాంటప్పుడు యష్మి ఫస్ట్లోనే ఏమన్నా డైరెక్ట్గా యష్మినే పిలిచి ఒకరిని నామినేట్ చేయాలి వాళ్ళని ఇంకెవరు చేయకూడదు అని చెప్పారేమో అని నేను అనుకుంటున్నాను అజపర్ ద గెస్ట్ సోనియా సోనియా విష్ణుని చేయలేకపోవడం వల్ల ఇన్ని ఆలోచనలు వచ్చినాయి లేదా ఏదైనా గ్యామ్లింగ్ చేసి మనకు అక్కడ చూపించారో లేదు తెలియదు నాకు అనిపించి చెప్తున్నా సో మనం ఎవరెవరు నామినేషన్లు రావచ్చు అనేది మాట్లాడుకుందాం ఎప్పుడు యష్మి నామినేషన్లో ఉండదు ఎందుకంటే సూపర్ పవర్స్ ఇచ్చి ఉంటారు ఖచ్చితంగా ఆ అమ్మాయిని నామినేషన్లో లేకుండా ఇమ్యూనిటీ ఇచ్చేసే ఉంటారు కాబట్టి యష్మి లేదు దాంతోపాటుగా ఈ వీకు నేను ఒకసారి చూడాలి ఈ ట్యాబ్లో ఒకసారి నేను ఆ పాయింట్స్ అని రాసుకున్నాను దాంతోపాటుగా హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు ఉంటారు ఎవరు మనకంటా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకు మనికంటాకు తెలుసు కదా ఎంతమంది నామినేట్ చేస్తుంటారు అందరూ నామినేట్ చేస్తుంటారు మోస్ట్ వేరే క్లాన్ వాళ్ళు అక్కడ ఉండేది ఇద్దరే కాబట్టి ఎవరు నామినేట్ చేయాలంటే నిఖిల్ని మనకంటనే చేయకుండా వదలో వాళ్ళిద్దరిని చేస్తూనే ఉంటారు వాళ్ళిద్దరు నామినేషన్లో పక్కా ఉంటారు ఆ తర్వాత మనకు తెలిసిన శీతాన్ని ఎక్కువ మంది నామినేట్ చేస్తారు ఉన్నాయి ఆదిత్య ఓమ్ గారు అడ్వాన్స్ అసలు మీరు అసలు గేమ్లోనే లేరు అట్లా ఇట్లా మీరు తక్కువ కనిపిస్తున్నారని నాగార్జున సారే చెప్పారు కాబట్టి విజిబుల్ కాబట్టి అతన్ని ఎక్కువ మంది నామినేట్ చేస్తారు తర్వాత నైనిక ఆ క్లాన్లో ఉన్నాను కంట్రోల్ చేయట్లేదు అనేసి సోనియా నామినేట్ చేసింది మిగతా వాళ్ళు కూడా ఖచ్చితంగా నామినేట్ చేస్తారు ఆ క్లాన్ మెంబర్ కాబట్టి ఆ క్లాన్ చీఫ్ కాబట్టి ఏ తప్పు జరిగినా మీదే అన్నట్టుగా చెప్తారు తర్వాత సరికి పృథ్వీరాజ్ ఇన్వాల్వ్మెంట్ లేదు ఆట లేదు అది క్లియర్గా కనపడుతుంది అతన్ని అందరూ నామినేట్ చేసే అవకాశం ఉంది విష్ణుప్రియకి చాలామందితో ఇష్యూలు ఉన్నాయి ప్లస్ నేను అనుకున్నట్టుగా లక్ష్మి కూడా డైరెక్ట్గా నామినేట్ ఛాన్సెస్ కూడా ఉన్నాయి కదా సోనే చేయలేదు కాబట్టి తర్వాత శేఖర్ భాష ఆయన కూడా నామినేట్ చేసే ఛాన్స్ ఉంది తర్వాత సరికి నిఖిలు వీళ్ళందరూ ఉండే ఒక ఏడు మంది అయితే నామినేషన్లో ఉండే అవకాశం ఉంది మహా అయితే నాకు తెలిసి సోనియా ఉండే అవకాశం లేదు ఎందుకంటే ప్రో ఒక ఒకటి అర పడితే ఏమన్నా సేవ్ చేశారు బిగ్ బాస్ అండ్ విష్ణు ఉంది యష్మి లేదు ఇక రే కూడా ఎవరు నామినేట్ చేసే అవకాశం లేదు ఈ ఈ వారం ఎందుకంటే నబీల్ అందరితో బాగుంటాడు అది ప్రాబ్లం దాంతోపాటుగా నబీలు టీము నబిల్ వచ్చేసరికి నైనికా టీంలో ఉండడం వల్ల నైనికా టీంలో మిగతా వాళ్ళందరూ గై గైని అరిచిన వాళ్ళు ఉన్నారు సీత వీళ్ళందరూ విష్ణు వాళ్ళని నామినేట్ చేస్తారు కానీ కన్ను వాళ్ళ మీద పోతుంది కానీ నబీల్ సైలెంట్గా అందరితో బాగుండడం వల్ల అతని మీద కన్ను పోదేమో దానివల్ల ఏమైనా సేవ్ అవుతాడు అన్నట్టు అనిపిస్తుంది సో ప్రస్తుతానికి నామినేషన్లో ఉన్న అప్డేట్స్కి నేను ఏది చెప్పినా ఏదో అట్టటా అట్ట చెప్తా కానీ విషయం మాత్రం రైటే ఉంటుంది నేను అర్థం చేసుకోవాలా చెప్పలేక చెప్పలేక చెప్తా కొన్ని మీరు అర్థం చేసుకోవాలా నేను ఏది చెప్పినా చెప్పే విధానం దుస్తుని చెప్తాను చెప్పింది రైట్ ఉంటుంది నైంటీ నైన్ పర్సెంట్ అది సో అదనమాట నామినేషన్ ప్రోమో ప్రకారం ట్విస్ట్లు యష్మి వచ్చేసరికి ఒకరిని సేవ్ ఒకరిని డైరెక్ట్గా సే నామినేట్ చేయమని అడిగే అవకాశం ఉంది ఆ ట్వంటీలో ఒకటి ఇస్తారా ఒకటే ఇస్తారా అనేది చూడాలా రెండిట్లో రెండు ఇస్తే మాత్రం ప్రేరణను సేవ్ చేసి విష్ణు ప్రియాని నామినేట్ చేసి ఉండొచ్చు ఎందుకంటే సోనియా విష్ణుప్రియాని చేయలేదు కాబట్టి ఇక్కడ యాజపర్ ప్రోమో సో అది నాకు అనిపించింది ఒకటే ఇచ్చునంటే ఇద్దరిలో ఏది ఇస్తే అది ప్రేరణను కానీ విష్ణువుని కానీ చేసి ఉండొచ్చు ప్లస్ సోనియాకి ఒక ఎందుకు నామినేషన్లో లేకుండా ఛాన్స్ ఉందంటే సోనియాతో అంత ఈజీగా ఎవరు పెట్టుకోవట్లా సో నేను చూసి అందరూ భయపడుతున్నారు ఆర్గ్యుమెంట్స్లో ఎందుకంటే ఆ పిల్లని గెలిగితే ఆ పిల్ల నాలుగు ఐదు పేపుతుంది నేను మిస్టేక్స్ అలాంటప్పుడు ఎందుకు గెలుపుకుంటారు అంత ఈజీ కదా పెద్ద ఇష్యూ అయిన వాళ్ళే గెలుపుకోగలరు కానీ మిగతా వాళ్ళ అమ్మాయి జోలికి పోవాలి అని ఎవరు అనుకోవట్లేదు అందుకని ఎవరు నామినేట్ చేయరు అనుకుంటున్నా అది చేస్తే మహా అయితే విష్ణుప్రియ చేసి ఉండాలి ఆ అమ్మాయి జోలికి ఎందుకంటే పెద్ద ఇష్యూ జరిగింది కాబట్టి అంటే నాకు అనిపించింది చెప్పాను మీకేమనిపిస్తున్నావు కామెంట్ చేయండి అంత రసవతరంగా అయితే ఉండేటట్లేవు ఎందుకంటే ఇంత ఫస్ట్ ప్రోమో వేసినప్పుడే పెద్ద గొడవలు ఉండే ప్రోమో ఏలేదంటే ఈరోజు అంత పెద్ద గొడవలు ఉన్నట్టుగా నాకు అనిపించట్లా ఈ వీక్ కూడా గొడవలు లేకపోతే బిగ్ బాస్ సెయిట్ గురించి మనం డొల్లని అనుకోవాలా అంతే